హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో వచ్చేస్తుంది మీకు. ఓకే అండి, ఆషాఢం కదా, సో మేమైతే గోరింటాకు పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఆల్రెడీ రుబ్బేశాను, మీకు అదంతా చూపించలేదు. నేను అది వీడియో తీయలేదు, సో సడన్గా పెట్టుకోవాల్సి వచ్చింది. ఆషాఢం కాకపోతే టైం అయిపోతుంది కదా, సో అనేసి తొందర నేను వీడియో తీయలేను ఆ తెంపేటప్పుడు. సో నేను తెంపేశాను, తెంపి మిక్సీ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఇది చూపిస్తున్నాను మీకు, మా ఇంట్లోనే ఉందండి గోరింటాకు చెట్టు. సో గోరింటాకు చెట్టు అంటే ఆకు గురించి నాకు కొన్ని తెలిసిన కొన్ని విషయాలు. సో ఈ గోరింటాకుని అయితే ఆకుని అప్పట్లో ఏమని పిలిచేవారంటే దీనికి ఇంకో పేరట, గౌరీ ఇంటి ఆకు అంటారట దీన్ని. అంటే ఇది ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఇది ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారు అంటే, స్పెషల్గా ఆషాఢంలో అమ్మాయిలు పెట్టుకుంటారు, ఎందుకో నాకు తెలియదు, ఆ విషయం అయితే తెలియదు. సో ఆడపిల్ల పెట్టుకోవాలి ఆషాఢంలో అంటారు, సో దాని గురించి తెలియదు. కాకపోతే దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది నాకు కొంచెం చెప్తున్నాను. సో ఇది జ్యేష్ఠమాసం, ఆషాఢానికి ముందు జ్యేష్ఠమాసం వస్తుంది కదా. సో జ్యేష్ఠమాసంలో మొదలైన వర్షాలు ఆషాఢంలో కురుస్తాయి, ఆషాఢంలో కూడా కురుస్తాయి. సో దీనివల్ల ఈ పొలం పనులు చేసే వాళ్ళకైనా వాటర్లో బాగా తిరిగే వాళ్ళకు కాళ్ళు చేతులు పాడవుతాయి, పగుళ్ళు వచ్చిన వాళ్ళు కాళ్ళ పగుళ్ళు వచ్చిన వాళ్ళు బాగా పెట్టుకుంటారు. సో ఇంకా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ గోరింటాకు. సో ఒంట్లో వేడి చేసినా కానీ నోట్లో వేసుకుంటారు, సో ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. గర్భిణీలు కూడా వేసుకుంటారట, అప్పట్లో వేసుకునే వాళ్ళట కడుపులో 5 మంత్స్ అప్పుడు. సో బాబు పాపను పుట్టబోయే బాబు పాపను ఎర్రగా పుట్టాలని వేసుకుంటారట. సో ఈ గోరింటాకు గురించి అయితే నాకు తెలిసింది ఇంతే. చాలా మంచిది అంతే, ఈ మెహందీ ఇవి ఉన్నాయి కదా కోను, ఇవి పెట్టుకునే కంటే ఇది పెట్టుకుంది బెస్ట్ అని నా అభిప్రాయం. సో గోరింటాకు మీరు కూడా పెట్టుకున్నారా? మేమైతే పెట్టేసుకున్నాము. నాకు వచ్చిన డిజైన్ అండి, దీంతో మామూలుగా డిజైన్ అంటే వేయరాదు, ఏదో చిన్నగా నాకు వచ్చిందంతే నేను వేశాను మా పాపకి. ఇది నేను దీంట్లో నేను ఏమి వేయలేదు, దీంట్లో సున్నము కాసు వేస్తారట, నేనైతే ఏమీ వేయలేదు, ఆకు అలానే మిక్సీ చేశాను డైరెక్ట్గా అంతే, నేను ఏది వేయలేను. ఇది పెట్టుకున్న తర్వాత లెమన్ పిండుకోవాలి, దీనిపైన రెడ్గా అవుతుంది. లేకపోతే మీకు లెమన్స్ లేకపోతే ఇది రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు నానబెట్టి దాంట్లో వేయాలి, అట్లయినా బాగుంటుంది. కొంచెం దాని గుజ్జు, చింతపండు గుజ్జు ఈ మనం ఆకు రుబ్బేటప్పుడు దాంట్లో వేసుకోవాలి, బాగుంటుంది. ఒకవేళ లెమన్ ఉందనుకో అవసరం లేదని, మనం గోరింటాకు పెట్టేసుకున్న తర్వాత ఈ లెమన్ పిండి ఆ గోరింటాకు పైన అద్దుకోవాలి. సో నాకు వచ్చిన చిన్న డిజైన్ చూసారు కదా, రెండు చేతులకు పెట్టడం అయితే అయిపోయింది మా పాపకి. సో దీనిపైన నార్మల్గానే పెట్టేశాను, దానిపైన చిన్నగా ఏదో అట్లా రెండు చేతులకు ఒకటి వేస్తే బాగుండదని, సేమ్ వేస్తే బాగుండదని. సో లెమన్ పిండి వేసుకొని అలా అద్దుకోవాలి, ఒక 2 అవర్స్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. ఆషాఢంలో పెట్టుకోవాలంటారు కదా అందరూ. సో ఇంకొక విషయం ఏంటంటే, గోరింటాకు చెట్టు ఇంటి ముందు పెట్టుకోకూడదు. సో ఇంటి వెనకాల ఉండాలి, ఇంటి పక్కన ఉండాలి, ఇంటి ముందు ఉండకూడదు. సో అలా రెండు చేతులకైతే పెట్టేశాను, అలా లెమన్ పిండి అద్దుతున్నాను.
ఈ లెమన్ అసలే గోరింటాకు చల్వా చల్లదనం కదా, సో ఇంకా లెమన్ కూడా అది కూడా చల్లనే కదా, చల్లదనమే కదా, సో ఈ రెండు పెట్టేసుకుంటే ఇంకా చేదు అనేది చల్లగా అయిపోతుంది. సో మీకు నచ్చిందా నేను పెట్టే విధానం, ఇలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. సో గోరింటాకు పెట్టుకున్న తర్వాత 3 డేస్ 4 డేస్ అట్లా చేతులు చాలా బాగుంటాయి కదా, చూసుకోవడానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి. సో లెమన్ అయితే పిండేసి పెట్టేశాను మధ్యాహ్నం వాటిపైన. సో మా పాప అయితే చాలా మురిసిపోయింది చూసుకొని, ఇంకా రెడ్డిగా అయిన తర్వాత ఇంకా మురిసిపోయింది. సో ఇది ఒక పని, మనకు ఆషాఢం వస్తే చాలు గోరింటాకు పెట్టేసుకోవాలని. సో నేను కూడా ఒక చేతికి అయితే పెట్టేసుకున్నాను, చిన్న డిజైన్ లాగా వేసుకున్నాను. ఫైనల్గా ఇదండి, నేనైతే ఏ ఆయిల్ రాసుకోలేదు కడిగేసుకున్న తర్వాత, మీకు నార్మల్గానే చూపిస్తున్నాను ఆయిల్ రాసుకోకుండా. సో చూసారు కదా, దీంట్లో ఏం వేయకుండా కానీ బాగా అవుతుందండి గోరింటాకు. సో మీరు కూడా ఏది వేయకండి, లెమన్ ఉంటే చాలు అంతే. ఇంకా ఏది వేస్తేనే ఏమి వేయకుండా ఇలానే పెట్టేసుకోండి. ఓకే అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.